టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా గాయపడి టోనీకి దూరంగా ఉండడంతో పాటు భూమి పెద్దగా ఫామ్లో లేకపోవడంతో భారత జట్టు సెమీస్ చేరడం కూడా కష్టమేనని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ పాకిస్తాన్తో మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకున్న టీమిండియా నెదర్లాండ్స్పై భారీ విజయాన్ని మూటకట్టుకుంది ఇక మిగిలిన మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా గడ్డాన్ని దాటితే బంగ్లా జిమ్మాంబేలపై మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది అయితే లక్కీగా సెమీఫైనల్ చేరిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో టీమిండియా అంతకు మించి ముందుకు వెళ్ళదని కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోహెబ్ అఖతర్ పాకిస్తాన్ టీం బాగాలేదు వాళ్ళ ఆట తీరు కూడా అంతే ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీంని సెలెక్ట్ చేసి యావరేజ్ ఆట ఆడిస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అయితే పాకిస్తాన్ టీం సూపర్ ట్వెల్వ్ రౌండ్ నుంచి ఇంటి దారి పడుతుందని ముందుగానే ఊహించారు టీమిండియా మరో వారం ఆడుతుందంతే వాళ్ళు కూడా వచ్చే వారం ఇంటికి వచ్చేవారు సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోవడం పక్క ఎందుకంటే వాళ్ళేం వాళ్లేం తీసుమార్ఖాన్లు కాదు పాకిస్తాన్ టీం ఎలాగైతే యావరేజ్గా ఉందో టీమిండియా కూడా అంతే అయితే మన టీం వాళ్ళకంటే చెత్తగా ఉంది అంతే ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఇరు జట్ల దగ్గర లేదు ఈ ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచ్లేం గెలుస్తారు పాకి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు రెండో గేమ్లోనే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది ఇంత చెత్తగా ఆడితే జనాలకు ముఖాలు ఎలా చూపించగలం వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు ఓ ప్లాన్ లేదు ఓ మిడిల్ ఆర్డర్ లేదు సరైన ఓపెనర్ లేరు అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ బక్తర్